అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సిపిఐ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నాగేంద్ర అనే వ్యక్తి టౌన్ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ మధ్య జరిగిన గొడవలో చౌడయ్య 104 అంబులెన్స్ డ్రైవర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి పోయి దాడి చేయడం జరిగింది. బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ప్రజలకు తోడు నీడగా వారి సమస్యలు గురించి పోరాడే విధంగా సిపిఐ పార్టీ ఖ్యాతిని పెంచే విధంగా చేయాలి. సిపిఐ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఇలా దాడులకు దిగడం చాలా దుర్మార్గమని అన్నారు. పార్టీని బలోపేతం చేసేలాంటి వారు కావాలి గాని ఇలా నిందపడ్డ వ్యక్తి ఉండటం సరైన పద్ధతి కాదని సిపిఐ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి నాగేంద్రని సస్పెండ్ చేయడం జరిగింది అని ఈరోజు మీడియా సమక్షంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శులు శ్రీరాములు రామాంజీ తదితరులు పాల్గొన్నారు. తాడపత్రి పట్టణంలో గత 4 సంవత్సరాలుగా నాగేంద్ర వ్యక్తిని సిపిఐ పార్టీ మన జిల్లా పెద్దలు ఇక్కడ ఉండే తాడపత్రి పట్టణ శాఖ నాయకులంతా గుర్తించి పట్టణ సహాయ కార్యదర్శిగా ప్రకటించడం జరిగినది. మరి 4 సంవత్సరాల కన్నా పనిచేశాడు సిపిఐ పార్టీలో. మరి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైతే చేస్తే, అంటే మేము కావచ్చు, ఈయన కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల ప్రకారము పేద ప్రజల కోసము పనిచేసే వారికే పార్టీలో అర్హత ఉంటుంది. మరి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేస్తే రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ వెంటనే చర్యలు తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. మరి అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ పెద్దలు మన 24వ తారీఖున జరిగిన సంఘటనకు మరి సిపిఐ పార్టీ ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి జిల్లా పెద్దలు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాగేంద్ర అనే వ్యక్తిని పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగినది. సిద్ధాంతం పనిచేసే వారికి పార్టీ ఎంత దూరమైన తీసుకెళ్తారు. మరి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేస్తే పార్టీ క్షమించదు, వెంటనే సస్పెండ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసినదే, ప్రజలు చాలామంది చూశారు అక్కడ జరిగినది. పోలీసులు కూడా గుర్తించే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టి సబ్జెక్టులు కూడా పంపించడం జరిగినది. ఇది వాస్తవాలే, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా మాకు ఫోన్ చేసి వెంటనే సస్పెండ్ చేయండి, మనం బాగా మారి మంచిగా ఉంటే మన తర్వాత ఆలోచన చేస్తాము, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చెడ్డ పేరు మన పార్టీకి, మన పార్టీలో ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి జిల్లా పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీ కట్టుబడి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది.